జగన్ గారి హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న పథకాల్లో ఒకటి అమ్మఒడి. అది ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లాలో ప్రారంభం కాబోతుంది. అమ్మఒడి కార్యక్రమం ద్వారా, అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆ చిన్నారి చదువుకు సంబంధించి ఒక 15,000 రూపాయలను ఏడాదికి వాళ్ళ అకౌంట్లో జమ చేయబోతుంది ప్రభుత్వం. దీంట్లో భాగంగానే 9వ తారీఖు నుంచి ప్రతి ఏడాది ఇక నుంచి జనవరిలో వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఫస్ట్ టైం ఈసారి 2020 జనవరి 9వ చిత్తూరు నుంచి ఈ అద్భుతమైన పథకం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. పీవీకేఎన్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. అలాగే మొసానికల్ స్టేడియంలో హెలీప్యాడ్ను కూడా సిద్ధం చేశారు జగన్ గారు. ముఖ్యమంత్రి జగన్ గారు నేరుగా అక్కడ దిగుతారు. మొత్తం దాదాపు 25,000 మంది కూర్చునేందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికి వచ్చే వారికి అందరికీ కూడా ప్రభుత్వ పథకాల గురించి తెలిసేందుకు ప్రత్యేక స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నాడు నీడు స్కీమ్ ద్వారా అప్పుడేం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది అనేది, నాడు నేడు స్కీము, అలాగే మధ్యాహ్న భోజన పథకం, అమ్మఒడి, వైఎస్ఆర్ కంటి వెలుగు, అలాగే ఇంగ్లీష్ ల్యాబ్ స్టాల్స్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని ల్యాబ్స్ అక్కడ స్టాల్స్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు అందరికీ ఒక అవగాహన రావడానికి. అంటే ఇవన్నీ చూడడానికి, వీక్షించడానికి, తెలుసుకోవడానికి అన్ని దాదాపు అన్ని గ్రామాల నుంచి కొన్ని కొన్ని ప్రత్యేక బస్సులు వేసి గ్రామాల ప్రజలను కూడా అక్కడికి తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి వచ్చే విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అక్కడే ఉచితంగా టిఫిన్లు పెట్టేందుకు కూడా ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు అమ్మఒడి పథకం ఏంటి, అమ్మఒడి పథకం మీద వస్తున్న డౌట్లు ఏంటి అనేది నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా అమ్మఒడి పథకం ఎందుకు వచ్చిందో తెలుసు. పిల్లలందరూ చదువుకోవాలి, ఖచ్చితంగా బడికి వెళ్ళాలి అనే ప్రధాన ఉద్దేశంతో, అంటే నిరుపేదలు కూడా వాళ్ళకి ప్రోత్సాహకంగా ఉంటుందని చెప్పి ఏడాదికి 15,000 అందజేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి దాదాపు 6,455 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఇది తల్లికి కానీ, ఆ విద్యార్థి తల్లికి కానీ, లేదంటే సంరక్షకుడికి కానీ అందించేలాగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్తాయి. అలాగే ఇది 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. దీని ద్వారా ఏపీలో 43 లక్షల మంది విద్యార్థులకు ఒక ప్రయోజనం కలుగుతుంది అనేది ప్రధానంగా ప్రభుత్వం ఉద్దేశం. దీని ద్వారా అందరూ స్కూల్కి వెళ్తారు అనేది. అయితే అమ్మఒడికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదే టైంలో కొన్ని అనుమానాలు కూడా క్లారిటీ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అనేది పలువురు అభిప్రాయం. ఆ కండిషన్స్ ఏంటి అంటే, కుటుంబంలో ఉండే అందరూ పిల్లలకు ఇది వర్తించదు అనేది ఒక కండిషన్. ఓకే, వర్తించదు, ఎంతమంది పిల్లలున్నా ఒక 15,000 మాత్రమే ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలి. అలాగే కరెంట్ మీటర్ 300 యూనిట్లు దాటితే గనక ఆ కుటుంబం పేరున లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తావు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ దాని మీద నేను ఒక వీడియో చేశాను. అయితే పింఛన్లు కట్ అవుతాయి, రేషన్ కార్డు కట్ అవుతుంది అని అన్నారు. కానీ ఇప్పుడు అమ్మఒడి కూడా ఒకవేళ 300 యూనిట్లు దాటితే గనక అమ్మఒడి కూడా పథకం కూడా వర్తించదు వాళ్ళకి అనేది. అయితే కుటుంబంలో ఎవరికైనా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గనక జరిగితే కూడా ఈ స్కీమ్ వర్తించదంట. దాని మీద కూడా క్లారిటీ రావాలి. గ్రామాల్లో అయితే నెలకి 10,000, పట్టణాల్లో అయితే 12,000 మించి వేతనం ఉన్న కాంట్రాక్టు లేదంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలకు ఈ స్కీము పూర్తిగా వర్తించదు, వాళ్ళు అనర్హులు అని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా ఒక కండిషన్ ఉంది. అయితే ఇలాంటి కండిషన్ల వల్ల ఈ స్కీము ఎక్కువ మంది తల్లులకు వర్తించడం లేదు అనేది ఒక వాదన. దీని మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి, కొన్ని వివరాలు ప్రకటించాలి, పథకం ఎవరెవరికి వర్తిస్తుందో క్లియర్గా చెప్పాలి. అలాగే కొన్ని ప్రైవేటు స్కూళ్ళు ఇంకా మా స్కూల్ని ఈ అమ్మఒడి పథకంలో రిజిస్టర్ చేయలేదు, సో మీ పిల్లలు మా దాంట్లో చదువుతున్నారు కాబట్టి మీకు ఈ పథకం వర్తించదు అని చాలా చోట్ల కొన్ని స్కూల్స్ చెప్తున్నాయి. సో అక్కడ కూడా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పిల్లల తండ్రులు కూడా అమ్మఒడి పథకం మాకు వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా నిరాశ చెందుతున్నారు. సో దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒక రేషియో, ఏ స్కూల్ వరకు, ఏ ఫీజు చెల్లించే వాళ్ళ వరకు, ఏ స్థాయి స్కూల్ వరకు మాత్రమే అమ్మఒడి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళకు కూడా అనుమానం ఉండదు. లేదంటే ఏదో పథకం పెట్టారు కానీ ఇది పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టు తయారైంది, పూర్తిగా మాకు రాలేదు అనే విమర్శలు మొదలయ్యే అవకాశం ఉంటుంది 9వ తారీఖు తర్వాత. మరి దీనికి సంబంధించి ఒక స్పష్టతతో కూడిన, ఒక క్లారిటీతో కూడిన అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తుందా ప్రభుత్వం లేదనేది కూడా వేచి చూడాలి. ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.